హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 114 కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తారు మనకి కంప్యూటెక్స్ నుంచి. సో కంప్యూటెక్స్ అంటే ఇది ఒక ఈవెంట్ అనమాట, మనకి డబ్ల్యూడబ్ల్యూ డిసి ఇప్పుడు రన్ అవుతుంది నిన్నటి నుంచి. అలాగే వచ్చేసరికి మనకి గతంలో ఎండబ్ల్యూఈసి ఈవెంట్ ఎలా ఉందో, ఇలాగే ఇది కూడా ఒక ఈవెంట్. ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి కంప్యూటర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడైతే లాంచ్ అవుతుంటాయి అనమాట. సిపియూ కావచ్చు, జీపీయూ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్స్ కావచ్చు, లేకపోతే సిస్టమ్స్ కావచ్చు, ఇలాంటివన్నీ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఆసూస్ అయితే 2 ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చింది. ఆసూస్ జెన్ బుక్ ప్రో 14 మరియు 15 అనమాట. సో ఈ రెండు వచ్చేసరికి మనకి ఒకటి ఏదైతే 15 ఉందో హైనే ప్రాసెసర్తో ఉంటుంది. ఇందులో మనం ర్యామ్ చూసుకుంటే 16 GB వరకు ఉంటుంది. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే SSD 1 TB వరకు వీళ్ళు స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. ఇంకా జీపీయూ చూసుకున్నట్టయితే మనకి జీఫోర్స్ 1050i జీపీయూని అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు. డిస్ప్లే చూసుకుంటే మనకి 5.6 inches 4K Ultra డిస్ప్లే అయితే ఉంటుంది. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి జెన్బుక్ ప్రో 14 ఇది వచ్చరికి 14 inches ఫుల్ HD డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది వచ్చరికి i7 ప్రాసెసర్తో వస్తుంది. ఇందులో ర్యామ్ చూసుకుంటే 16 GB ఇచ్చారు. ఇక స్టోరేజ్ చూసుకుంటే వీళ్ళు SSD యూజ్ చేశారు, బట్ వచ్చరికి ఎంత ఇచ్చారు అనేది అయితే మనకి ఇక్కడైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మైబీ 120 దీనికి కూడా 1 TB ఇచ్చి ఉంటారేమో. ఇంకా జీపీయూ చూసుకుంటే ఇందులో మనకి జీఫోర్స్ GTX 1050 Max క్యూ గ్రాఫిక్స్ని అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా రెండు చూసుకున్నట్టయితే రెండింటికి ఏదైతే మనకి మౌస్ టచ్ ప్యాడ్ ఉంటుందో, సో ఇక్కడ ఒకసారికి వీళ్ళు ఆ స్క్రీన్ ప్యాడ్ని అయితే యూజ్ చేశారు. గతంలో మనకి 2014లో అనుకుంటా మనకి మ్యాక్బుక్ ప్రో తీసుకొచ్చింది, స్క్రీన్ బార్ తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు స్క్రీన్ ప్యాడ్ని అయితే తీసుకొచ్చారు. ఇదైతే అంత సేఫ్టీ అయితే కాదు, మనకి టచ్ తొందరగా పాడైపోతూ ఉంటుంది. సో చూడాలి ఇది వచ్చరికి మనకి ఈ రోజు అయితే లాంచ్ చేశారు, వీటిని ఇండియాకి తీసుకొస్తారా లేదా ఏ ప్రైజ్లో తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకు క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 850 ఈ ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఇక్కడైతే లాంచ్ చేశారు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి అల్ట్రా పోర్టబుల్ విండోస్ 10, సో దీనికైతే యూజ్ చేయొచ్చు అని చెప్పి అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్కి సక్సెసర్ అని చెప్తున్నారు. మనకి 845 కూడా వచ్చింది, మరి దీని సక్సెసర్ ఎందుకు అనలేదు మనకి అయితే అర్థం కాలేదు. సో ఇది కూడా మనకి 10 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసరే. సో ఇది వచ్చేసరికి మనకి ఇండోస్ ల్యాప్టాప్స్ ఏవైతే రానున్నాయో మనకి ఇయర్ ఎండింగ్ గల్ల, సో వాటిలో అయితే వీటిని అయితే చూడడానికి ఉంటుంది. సో తర్వాత మీరు చూసుకుంటే మనకి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్కి సంబంధించింది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ జూన్ది వచ్చేసరికి మనకి పిక్సెల్ సిరీస్కి అలాగే నెక్సస్ సిరీస్కి అయితే ఇచ్చేసారు. పిక్సెల్లో ఎన్ని సిరీస్ అయితే ఇప్పుడు వరకు వచ్చినాయి అన్నిటికీ అయితే మనకి ఈ సెక్యూరిటీ ప్యాచ్ జూన్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చేసింది. నెక్సస్లో చూసుకుంటే మనకి నెక్సస్ 5X అలాగే నెక్సస్ 6P ఈ రెండింటికే మాత్రం మనకి ఈ సెక్యూరిటీ ప్యాచ్ అయితే అవైలబుల్లో ఉంది. మీరు ఎవరైనా వీటిలో పిక్సెల్స్ కానీ నెక్సస్లో ఈ రెండు సిరీస్ కానీ వాడుతున్నట్టయితే చెక్ చేసుకోండి, మీకు జూన్ అప్డేట్ అయితే వచ్చేసింది. తర్వాత మీరు చూసుకుంటే మనకి బోల్తా కొట్టించిన బుల్బుల్ పెట్టి నుంచి అదేనండి మనకి లెనోవా Z5. దీని మీద మనకి చాలా రూమర్స్ అయితే వచ్చినాయి. ఇది ఒకసారికి కంప్లీట్ బ్రెజర్లెస్ డిస్ప్లేతో వస్తుందని చెప్పి, 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉందని అని, అలాగే ఒకసారికి 45 డేస్ బ్యాటరీ ఉంటుంది, ఇది బ్యాటరీ కాదు ఇన్వర్టర్ అని చెప్పి, మనకి ఇందులో 4 TB వరకు స్టోరేజ్ ఉంటుందని మనకి చాలా రకాల టీజ్లు అయితే మనకి బయటకు వచ్చినాయి. యాక్చువల్గా ఈ లీక్స్ ఏవైతున్నాయో టీజ్లు ఏవైతున్నాయో వాళ్ళే అఫీషియల్గా అయితే టీజ్ చేశారు. సో అందువల్ల అందరం దీని మీద చాలా క్యూరియాసిటీ అయితే కలిగి ఉన్నాం. సో ఇప్పుడు ఒకసారికి వీళ్ళు వాటన్నిటికి తుస్సు అని చెప్పి నీరు కార్చేసి మామూలు మొబైల్ అయితే తీసుకొచ్చారు. బట్ ఒకసారికి మొబైల్ ఎలాంటి తీసుకొచ్చినా సరే ఒక బడ్జెట్ కిలర్ అయితే ఇక్కడైతే వీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి దాని స్పెక్స్ అలాగే మనం ప్రైస్ చూసుకుందాం. ఇది ఒకసారికి మనకి చైనాలో అయితే లాంచ్ చేశారు, మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. ఒకసారి స్పెక్స్ చూసుకుందాం, ఆ తర్వాత మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.2 inches 18.7:9 ఎక్స్పెక్టేషన్తో, 19:9 ఇవ్వలేదు డిస్ప్లే అయితే ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి పైన అయితే నాచ్ ఉంటుంది ఐఫోన్ కొన్నట్టుగా. ఇంక ఇందులో మనకి స్టోరేజ్ చూసుకున్నట్టయితే ఇందులో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, ఒకసారికి 64 GB ఇంకోటిసారికి 128 GB. ర్యామ్ చూసుకుంటే రెండింటికి మనకి 6 GB ఇచ్చారు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 636 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు, ఒకసారికి 16 MP ఇంకోటి వచ్చేసరికి 8 MP. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకున్న మనకి 8 MP ఇచ్చారు. ఇంకా ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3300 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఎక్కడుందండి ఇన్వర్టర్ ఇందులో? ఇంకా ఈ మొబైల్ మనం కెమెరా చూసుకుంటే AI క్యాపబిలిటీ అయితే కలిగి ఉంది. అలాగే ఒకసారికి 4K రికార్డింగ్ కూడా ఇస్తున్నారు. మనకి HE+ Type-C మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే దీంతో అయితే వాళ్ళు తీసుకొచ్చారు. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి 64 GB వేరియంట్ ఉందో ఇది 14,700 రూపాయలు పెట్టారు, చైనా ప్రైస్ అనమాట. మన ఇండియా ప్రైస్తో కన్వర్ట్ చేసుకొని చెప్తున్నాను. అలాగే మనకి ఏదైతే 128 GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి 18,900 రూపాయలు పెట్టారు. ఇది వచ్చేసరికి చైనాలో 12వ తారీఖు నుంచి మార్నింగ్ 10 సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మనకి బడ్జెట్ కానివ్వండి, అలాగే మొబైల్ స్పెక్స్ కానివ్వండి, అంతా చూసుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా బడ్జెట్ కిల్లర్ అని చెప్పాలి. ఇది కనుక ఇండియాలో తీసుకొస్తే MIకి గట్టి పోటీ అయితే ఇస్తుంది.
ఇది మరి నేను అనుకోవడం అక్కడ వీళ్ళు చాలా రీజన్ఫుల్ గా తీసుకొచ్చారు. 14,700 రూపాయలకి మనకి 6 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్నారు. అలాగే మనకి పైన నాచ్ ఉంది, బ్రెజర్ లెస్ ఉంది. ఒక విధంగా చెప్పాలనుకుంటే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. చాలా చక్కగా అయితే తీసుకొచ్చారు దీన్ని. బట్ ఇది ఇండియాలోకి తీసుకొస్తారా లేదా తెలియదు. ఇది ఎంఐకి అక్కడైతే ఖర్చు పోటీ ఇస్తుంది. నేను అనుకోవడం ఎంఐకి పోటీగానే తెచ్చారు. బట్ ఇండియాకి ఇది ఏ ప్రైస్లో తీసుకొస్తారు, అసలు తెస్తారా లేదని చూడాలి. ఇండియాలో ఒకవేళ తెచ్చినా 1000 రూపాయలు 1500 ఎక్స్ట్రా పెట్టి తీసుకొచ్చినా సరే మంచి మార్కెట్ అయితే ఉంటుంది. బట్ ఒకసారికి వీళ్ళు ఇండియాలో ఆ ప్రైస్తో తయారు. ఎందుకంటే అలా ఆ ప్రైస్తో తెస్తే మోటార్లాక్ అయితే మోటార్లాని కొనేవాళ్ళు ఉండరు. ఎందుకంటే మోటార్లో వచ్చేసరికి లెనోవా సబ్ బ్రాండ్ అది. సో వాళ్ళు చూసాము మనం, నేను వచ్చేసరికి అసలు వేభత్సమైన దారుణమైన ప్రైజులతో నిన్న రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది తీసుకొస్తే ఆ మొబైల్స్ కొనేవాళ్ళు ఉండరు అనమాట. సో మోటార్లో బ్రాండ్ చూసి కొనే వాళ్ళు అయితే ఉంటారు. బట్ ఒకసారికి వీళ్ళకి వీళ్ళే పోటీ అయిపోతారు. సో అలా విధంగా ఆలోచించి వీళ్ళైతే నేను అనుకోవడం ఇప్పుడెప్పుడైతే దీన్ని అయితే తీసుకురాకపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఇంకో 2 మొబైల్స్ని అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి లో బడ్జెట్ మొబైల్స్ అనమాట, అంటే లో రేంజ్ మొబైల్స్ అయితే ఇంకో 2 మొబైల్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఒకటి వచ్చేసరికి లెనోవో A5, ఇంకోటి వచ్చేసరికి లెనోవో K5 Note అనమాట. ఈ 2 మొబైల్స్ని అయితే వీళ్ళు ఇక్కడైతే మళ్ళీ లాంచ్ చేశారు. ఈ మొబైల్ స్పెక్స్ చూసుకుందాం, ఆ తర్వాత ఈ మొబైల్ ప్రైజెస్ కూడా మనం చూసుకుందాం. సో ముందుగా వచ్చేసరికి లెనోవో K5 Note దీని స్పెక్స్ చూద్దాం. సో డిస్ప్లే వచ్చేసరికి 6:18:9 ఆస్పెక్ట్ రేషియోతో HD+ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ HD అయితే కాదు. స్టోరేజ్ చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి, 3 GB ర్యామ్ 32 GBతో, ఇంకోటిసరికి 4 GB ర్యామ్ 64 GBతో. ప్రాసెసర్ చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ కెమెరా మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఒకటిసరికి 16 MP, ఇంకోటిసరికి 2 MP. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 MP ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 3760 mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇక తర్వాత మనం లెనోవో A5 చూద్దాం. సో ఈ లెనోవో A5 చూసుకుంటే డిస్ప్లే ఒకసారికి 5.45 inches 18:9 ఎక్స్పెక్ట్ రేషియోతో HD+ డిస్ప్లే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 16 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే మనకి 3 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ MT6739 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా రేర్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ ఉంది, ఇది ఒకసారికి 13 MP. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 MP ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. ఇక ప్రైస్ చూసుకుంటే మనకి చైనా ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసుకుని చూసినట్టయితే K5 Note మనకి ప్రైస్ వచ్చే ఏదైతే 3 GB వేరియంట్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 8,400 రూపాయలు ఉండబోతుంది. 4 GB వేరియంట్ చూసుకుంటే 10,500 రూపాయలు పెట్టారు. అదే కనుక మనం A5 చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకి 6,300 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో ప్రైస్ కనుక చూసుకుని డిజైన్ పరంగా చూసుకుంటే మంచి ప్రైజెస్తో ఇది తీసుకొచ్చారు. బట్ వచ్చేసరికి మనకి ఇండియాకి ఇది కూడా మనకి తీసుకొస్తారా లేదు తెలియదు. ఇది రెడ్మీకి పోటీగానే తెచ్చారని మనకి ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇక తర్వాత చూసుకుంటే మనకి వీళ్ళు లెనోవో స్మార్ట్ వాచ్ X అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి 45 డేస్ మనకి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో మనకి ఏదైతే టీజ్ చేశారో ఈ టీజ్ ప్రకారం చూస్తే వీళ్ళు ఏంటంటే టీజ్ని సపరేట్ చేశారు. మనం Z5 ఉంటుందేమో అనుకున్నాం 45 డేస్, బట్ వచ్చేసరికి వీళ్ళు ఏదైతే వాచ్ X ఉందో దీంట్లో వచ్చేసరికి వీళ్ళు 45 డేస్ బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుందంటున్నారు. వీటిలో వచ్చేసరికి వీళ్ళు 6 సెన్సార్స్ని అయితే తీసుకొచ్చారు. సో మెయిన్ సెన్సార్ చూసుకుంటే వీళ్ళు ఎయిర్ ప్రెషర్ సెన్సార్ని, అలాగే హార్ట్ రేట్ సెన్సార్ని, బ్లడ్ ప్రెషర్ సెన్సార్ని అయితే వీళ్ళైతే ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఇది OLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్తో వస్తుందా, ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, ఎంత ర్యామ్ ఉంది, వీటి మీద అయితే మనకి ఎటువంటి సమాచారం అయితే లేదు. కానీ ఓ జోరుగా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బయట, దానివల్ల పవర్ అయితే కట్ అయింది. గంటసేపు పవర్ తీసాక ఇప్పుడే మళ్ళీ మరి పవర్ అయితే ఇచ్చారు. సో మళ్ళీ ఎంతసేపట్లో మళ్ళీ పోతుందో అయితే తెలియదు. సో అందువల్ల తొందరగా నేను మిగిలిన న్యూస్ అయితే కంప్లీట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఎక్కడదా చెప్పుకున్నాం, ఓకే ఇందులో వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. సో ఆ 2 వేరియంట్స్లో వచ్చేసరికి ఒకటి లెదర్ స్ట్రాప్తో వస్తుంది, ఇంకోటిసరికి మనకి మిలేనియస్ స్ట్రాప్తో వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ అనుకోవాలి. సో ఈ 2 వేరియంట్లు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ప్రైజెస్ చూసుకుందాం. సో ప్రైజెస్ చూసుకుంటే వీళ్ళు చాలా అగ్రెసివ్ ప్రైజెస్ అయితే తీసుకొచ్చారు. ఏదైతే లెదర్ స్ట్రాప్తో ఉందో అది వచ్చేసరికి మనకి 3,100 పెట్టారు. అదే కనుక మనకి స్టైలిష్ స్ట్రాప్తో వచ్చేదానికి వచ్చేసరికి వీళ్ళు 3,400 రూపాయలు పెట్టారు. సో ఇందులో వచ్చేసరికి ఇంకో వేరియంట్ ఉందని చెప్పానుగా, వాచ్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అనమాట. ఇది వచ్చేసరికి దీనిలో వచ్చేసరికి మనకి లెదర్ స్ట్రాప్ వచ్చేసరికి 4,100 పెట్టారు. ఇంకోటి వచ్చేసరికి మనకి 4,500 పెట్టారు. ఈ వాచెస్ చూసుకుంటే మనకి మంచి అగ్రెసివ్ ప్రైస్లోనే తెచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే స్మార్ట్ వాచెస్ మనకి అందులోనే బ్రాండెడ్లో అంత తక్కువలో అయితే ఏం లేదు. బట్ ఒకసారికి వీళ్ళు ఇక్కడ ఏ ప్రాసెసర్ వాడారు, ఏ OS తో వస్తుంది అనేది అయితే వీళ్ళు అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళు 3 ఫోన్లు ఒక వాచ్ అయితే లాంచ్ చేసినట్టుగా తెలుస్తుంది. మీరు 4 TB ఏమైందో అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళు టీచ్ చేసిన దాంట్లో 4 TB కూడా ఉంది. 4 TB ఏమైనా హార్డ్ డిస్క్ ఏమైనా తీసుకొస్తున్నారేమో చూడాల్సి ఉంటుంది. వీళ్ళు చేసిన టీస్కి దీనికైతే సంబంధం లేకపోయినప్పటికీ వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. వీళ్ళైన తొందరగా వీటిని ఇండియాలో తీసుకొస్తే మనకి మిగిలిన ఇక్కడ మార్కెట్కి మంచి కాంపిటీషన్, అంటే మంచి ఫైట్ అయితే ఇవ్వగలదు. తర్వాత న్యూస్ వచ్చారు మన HTC నుంచి. ఈ పేరు ఎక్కడో ఇన్నట్టుగా ఉంది కదండి, మనకు కూడా చైనా చాలా కాలం అయింది. వీళ్ళైతే మొబైల్స్ తీసుకొచ్చి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఇండియాలోకి వచ్చరికి వీళ్ళు HTC Desire 12, అలాగే Desire 12 Plus ఈ 2 మొబైల్స్ వచ్చరికి రేపు 6వ తారీఖున మనకి ఇండియాలోకి అయితే లాంచ్ అయిపోతున్నారు.
సో వీటి స్పెక్స్ చూసుకుంటే బిలో యావరేజ్ స్పెక్స్ ఉన్నాయి. ప్రైస్ అయితే ఎంత ఉండబోతుంది అనేది అయితే మనకైతే సమాచారం లేదు. ఒకసారి స్పెక్స్ చూసుకుందాం. హెచ్డిసి డిజైర్ 12 కనుక మనం చూసుకుంటే డిస్ప్లే ఒకసారి 5.5 inches హెచ్డి ప్లస్ 18:9 ఎక్స్పెక్టేషన్ తో డిస్ప్లే అయితే ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, ఒకసారి 2 GB 16 GB, ఇంకోటిసారికి 3 GB 32 GBతో. ఇంకా కెమెరా చూసుకుంటే రేర్ సైడ్ మనకి 13 MP కెమెరా ఉంది, ఫ్రంట్ చూసుకుంటే 5 MP కెమెరా ఉంది. ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ MT6739 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇంకా బ్యాటరీ చూసుకుంటే 2730mAh బ్యాటరీ అయితే ఉంది. ఇంకా తర్వాత చూసుకుంటే హెచ్డి డిజైర్ 12 ప్లస్ అనమాట, దీని డిస్ప్లే చూసుకుంటే 6 inches 18:9 ఎక్స్పెక్టేషన్తో హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ఫుల్ హెచ్డి అయితే కాదు. ఇంకా స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. ఇక రేర్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఒకసారికి 12 MP ఇంకోసారికి 2 MP, ఫ్రంట్ కెమెరా 8 MP ఉంటుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ యూజ్ చేశారు, ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో ఇది లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 2956mAh బ్యాటరీ అనేది ఇచ్చారు. ఇక వీటి ప్రైజెస్ అయితే ఎంత ఉండొచ్చు, మన ఇండియాలోకి ఎంత తీసుకురావచ్చు అని అయితే మనకి అయితే తెలియదు. కానీ ఇక్కడ యూరప్ ప్రైస్ కనుక మన ఇండియన్ ప్రైస్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే, అంటే కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే, అక్కడ ప్రైస్ ఉన్న 14,500 రూపాయలు డిజైర్ 12 పెట్టారు. డిజైర్  12 ప్లస్ చూసుకుంటే 18,500 రూపాయలు పెట్టారు. ప్రైస్ చూసుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. ఇదే ప్రైస్తో కనుక ఇండియాలో తీసుకొస్తే ఖచ్చితంగా ఫోన్ పగిలిపోద్ది అనమాట. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ WWDC అంటే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫిడెన్స్ అనమాట. సో ఇదైతే మనకి నిన్నైతే స్టార్ట్ అయింది. నిన్న మన ఇండియన్ టైంతో ప్రకారం చూసుకుంటే నిన్న నైట్ 10:30 అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ టైమింగ్ ప్రకారం చూసుకుంటే నిన్న మార్నింగ్ వాళ్ళకి లెక్క వస్తుంది, అంటే మార్నింగ్ 10 స్టార్ట్ అయినట్టు అనమాట వాళ్ళకి. ఇది వచ్చేసరికి మనకి 8వ తారీఖు అంటే 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కాంటాక్ట్ చేసే రన్ అవుతుంది. ఇక్కడ వచ్చరికి వీళ్ళు iOS, మ్యాక్ OS, యాపిల్ టీవీ OS, అలాగే యాపిల్ వాచ్ OS వీటి మీద అయితే డెవలప్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే iOS 12 బీటా ఉందో ఇందులో వచ్చేసరికి మనకి ఐప్యాడ్ వర్షన్లో ఫేస్ అన్లాక్ అనేది ఇంక్లూడ్ చేసి అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి చూసుకుంటే రాబోతున్న ఏదైతే కొత్త జనరేషన్ ఐప్యాడ్స్ ఉన్నాయో ఇందులో వచ్చేసరికి మనకి iPhone 10 కొన్నట్టుగానే ఫేస్ అన్లాక్ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే ఏవైతే ఇప్పుడు రన్ అవుతున్న ఐప్యాడ్లు ఉన్నాయో వీటికి కూడా ఈ ఫేస్ అన్లాక్ అనేది త్రూ కెమెరా ద్వారా ఇస్తారా లేదా అనేది కూడా ఇక్కడైతే క్వశ్చన్ మార్క్ అయితే పడుందనమాట. సో తర్వాత చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఫ్లాగ్షిప్ మొబైల్ మనకి ఒప్పోలో చూసుకుంటే. సో ఈ మొబైల్ గురించి నేను పూర్తిగా అయితే మీకు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారనేది మనకైతే కన్ఫర్మ్ కాలేదు, బట్ వచ్చేసరికి ఈ రోజు అయితే మనకి డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జూన్19 అంటే ఈ నెల 19 మనకి ఇది గ్లోబల్ వైజ్గా అయితే లాంచ్ అయిపోతున్నారు. ఈ మొబైల్ మన ఇండియాలో కూడా రావచ్చని చెప్పి మనకి సమాచారం అయితే ఉంది. ఇక తర్వాత చూసుకుంటే మనం 1+6 నుంచి 1+6 అవెంజర్స్ ఎడిషన్ లాస్ట్ బ్యాచ్ అయితే ఈ రోజు అయితే సేల్లోకి వచ్చింది. ఇంక ఇది లాస్ట్ బ్యాచ్, ఆ తర్వాత మనకి ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి తర్వాత అయితే మనకు చూడడానికి అయితే ఉండదు. అలాగే వచ్చేసరికి వీళ్ళు 1+6 సిల్కీ వైట్ ఇది లిమిటెడ్ ఎడిషన్ ఇది కూడా వచ్చేసరికి ఈ రోజు నుంచి ఫస్ట్ సేల్కి అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 45,000 రూపాయలు ఉంటుంది, అంటే సేమ్ ప్రైస్ అనమాట అవెంజర్ ప్రైజే. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి జియో నుంచి, జియో అయితే జియో యూజర్స్ అయితే డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ఇప్పుడు వచ్చేసరికి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ డౌన్లోడింగ్ స్పీడ్ ఏదైతే ఉందో అది ఓవరాల్గా చూసుకుంటే 14.7 MBPS దగ్గరకు పడిపోయింది. 2 నెలల క్రితం ఇదే స్పీడ్ మనం చూసుకున్నట్టయితే జియో నెంబర్ 1 ఉంది, అప్పుడు మనం చూసుకుంటే 21.3 MBPS వరకు ఉండేది. ఇప్పుడు చూసుకుంటే మనకి 14.7 MBPS వరకు పడిపోయిందంటే దగ్గర 33% వరకు వీళ్ళైతే డౌన్లోడింగ్ స్పీడ్ అయితే పడేసినట్టుగా ఇక్కడ తెలుస్తుంది. కొంచెం జియో జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఈరోజు నీ వల్లే అందరూ చాలా దిగొచ్చారు. ఈ టైంలో నువ్వు దిగిపోతే మళ్ళీ చాలా కష్టం అని చెప్తాను. ఇంకా ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి, ఎయిర్టెల్ క్వాడ్ పే ప్లాట్ఫామ్ని అయితే సర్వీస్ని అయితే లాంచ్ చేసింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎయిర్టెల్ డిటిహెచ్, బ్రాడ్బ్యాండు, అలాగే మనకి ఎయిర్టెల్ ల్యాండ్లైన్, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడు ఇవన్నిటిని మనం ఒక బిల్లుగా కట్టేయచ్చు అనమాట. అన్నిటికీ వచ్చేసరికి ఒకే బిల్లు వస్తుంది, ఆ ఒకే బిల్లుగా అయితే ఇక్కడైతే మనం కట్టవచ్చు. దీన్నే వీళ్ళు క్వాడ్ పే సర్వీస్ అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీరు అన్ని బిల్లులు ఒకేసారి కట్టడం వల్ల మీకు ఇక్కడ 10% డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇది మీ గతంలో అయితే మీకు చెప్పడం జరిగింది, అదైతే ఇప్పుడైతే వీళ్ళైతే లాంచ్ చేశారనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.